న్యూస్ చూస్తున్నాం. స్విట్జర్లాండ్ నుండి దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పర్యటన కొనసాగుతుంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్లతో కలిసి సమావేశమయ్యారు. జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సత్యన జిందాల్, అదేవిధంగా గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్, విఆర్ఎల్డిఎస్ ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వారికి వివరించారు. రేవంత్ వెంట మంత్రి శ్రీధర్బాబు అధికారులు ఉన్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 3 రోజు పర్యటన కొనసాగుతుంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని, టాటా సన్ చైర్మన్ చంద్రశేఖర్లతో కలిసి ఆయన సమావేశమయ్యారు. జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సత్యన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం సార్, అదేవిధంగా విఆర్ఎల్డిఎస్ ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను సీఎం వారికి వివరించారు. రేవంత్ వెంట శ్రీధర్బాబు అధికారులు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి. వరుణ్, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా జరుగుతున్నటువంటి దావోస్ పర్యటన అయితే విజయవంతంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్బాబు, అదేవిధంగా ముఖ్య ప్రభుత్వ అధికారులందరూ కూడా వెళ్లడం జరిగింది. ఈ యొక్క దావోస్ పర్యటనలో ప్రధానంగా గత 2 రోజుల నుండి కూడా వివిధ పారిశ్రామికవేత్తలను అయితే రేవంత్ రెడ్డి, శ్రీధర్బాబు అధికారులు అయితే కలుస్తా ఉన్నారు. మన దేశానికి సంబంధించినటువంటి గౌతమ్ అదాని ఆధారంతో కూడా సమావేశం కావడం జరిగింది. ఈ యొక్క దావోస్ పర్యటనలో రానున్నటువంటి సంవత్సరంలో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కూడా కుదిరినట్టు అధికారికంగా అధికార వర్గాలతో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇటు వివిధ దేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో కూడా రేవంత్ రెడ్డి అయితే భేటీ కావడం జరిగింది. ఇటు ఇథియోపియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తోటి కూడా సమావేశం కావడం జరిగింది. మరొక వైపు ఇటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ తో కూడా సమావేశమైనటువంటి రేవంత్ రెడ్డి వివిధ ఒప్పందాలను కూడా చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికే C4IR పేరుతో ఈ నెల 28న బయోఏషియా సదస్సులో దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి ఈ ఫోరం లో జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క ఒప్పందం కూడా కుదిరినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 28న కూడా దీనికి సంబంధించి ప్రారంభించేందుకు కూడా సన్నాహంగా ఈ యొక్క సమావేశం జరిగినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన బయోఏషియా 2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 8న ఈ సెంటర్ నైతే C4IR సెంటర్ నైతే ప్రారంభించేందుకైతే ఇది సెంటర్ ఫర్ 4th Industrial Revolution సంబంధించినటువంటి 28న అయితే ఈ యొక్క సెంటర్ ను ప్రారంభించేందుకైతే ఒప్పందం కూడా కుదిరినట్టు తెలుస్తోంది. దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి బృందం అయితే ఇటు లైఫ్ సైన్సెస్ రంగంలో కానీ టెక్నాలజీ రంగంలో కానీ అత్యధిక సాంకేతికతతో కూడినటువంటి పరిజ్ఞానికి సంబంధించినటువంటి ఐటీ పరిశ్రమలకు సంబంధించినటువంటి విద్యా వైద్య రంగానికి సంబంధించినటువంటి అనేక పారిశ్రామికవేత్తలతో కూడా కలుస్తా ఉన్నారు. టెక్నాలజీతో ఈ యొక్క దేశంలో ఇటు ఇంటర్ డిగ్రీ అదేవిధంగా ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులకందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా ఈ యొక్క పర్యటన కూడా కొంత చర్చలు కూడా జరిగినాయి. దీనికి కూడా సానుకూలత రావడంతో హర్షం ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్య అధికారులు ఇటు పోయినటువంటి బృందంలో కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి అయితే దావోస్ పర్యటన అయితే రేవంత్ రెడ్డి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ముఖ్యమైనటువంటి వివిధ పారిశ్రామికవేత్తలను, వివిధ దేశాలకు సంబంధించినటువంటి అధికారులను, అధ్యక్షులను వీళ్ళందరినీ కూడా కలవడమే కాకుండా భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఔన్నత్యాన్ని, తెలంగాణలో పెట్టుబడులకు ఉన్నటువంటి సానుకూలతను, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్కు సంబంధించినటువంటి స్థితిగతులు, ఆర్థిక స్థితి, అదేవిధంగా భౌగోళిక పరిస్థితులు ఇవన్నింటినీ కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో ఇటు తెలంగాణ వైపు వివిధ పారిశ్రామికవేత్తలు కానీ, ఐటీ రంగానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు కానీ, టెక్ దిగ్గజాలు కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి అయితే ముందుకు వస్తా ఉన్నారు వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.